హలో గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కన చిన్న బుజ్జి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో ఈరోజు వీడియోలో నేను ఆరెంజ్ పీల్ పౌడర్ బెనిఫిట్స్ అండ్ యూసేజ్ ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తానమాట. ఆరెంజ్ పీల్ పౌడర్ మనకి బయట మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది. ఒకవేళ మీరు ఇంట్లో కూడా చేసుకోవాలనుకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఆరెంజ్ పీల్స్ ఏవైతే ఉంటాయో ఒక 2 డేస్ లైక్ 40 to 48 అవర్స్ సన్లైట్లో పెట్టేసి అవి పూర్తిగా దానిలో మాయిశ్చర్ అనేది పోయాక పౌడర్ చేసేసుకుంటే ఆరెంజ్ పీల్ పౌడర్ అయిపోతుంది అనమాట. జస్ట్ చాలా ఈజీ, నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను. అండ్ అది ఈజీగా 2 to 3 ఇయర్స్ ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే ప్రిజర్వ్ అవుతుంది. సో దాని మాస్క్ ఈరోజు నేను వేసుకొని చూపిస్తాను అండ్ దాని బెనిఫిట్స్ కూడా చెప్తాను. ఆరెంజ్ పీల్ పౌడర్ అనగానే మనకి విటమిన్ సి ఉంటుంది కాబట్టి స్కిన్ లైట్నింగ్, బ్రైట్నింగ్ అండ్ ఆల్సో ఫేస్ పైన ఏదైతే జిడ్డు ఉంటుందో న్యాచురల్గా ఆయిల్స్ ఏవైతే వస్తాయో అవి క్లీన్ అవుట్ చేసేస్తుంది. అండ్ ఆల్సో స్క్రబ్గా ఉంటుంది, ప్యూర్ పౌడర్ కాదు స్క్రబ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ఫోలియేషన్ స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో పైన ఉన్న డెడ్ స్కిన్ కానీ ట్యాన్ కానీ రిమూవ్ చేస్తుంది. సో ఇంకెందుకు ఫర్దర్ విల్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మాస్క్ వేసుకుంటున్నాను కాబట్టి నేను హెయిర్ అంతా వెనక్కి తీసేస్తున్నాను అనమాట, సో దట్ మనకి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది. ఎప్పుడైనా ఏ మాస్క్ అయినా కానీ హెయిర్ వెనక్కి టై చేసేసుకుంటే బెటర్, ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ మనకి ఏంటంటే ఇన్ ద లాంగ్ రన్ మన హెయిర్ని డెలికేట్ చేసేస్తాయి అండ్ బ్రౌన్ కలర్ అయిపోతాయి. సో వెనక్కి వేసేసుకుంటే చాలా బెటర్గా అనమాట. ఇప్పుడు మనం రెడీ అయిపోయాం. సో మాస్క్ నేను తీసుకుంటాను. ఒక చిన్న బౌల్లో జస్ట్ ఒక 1 to 2 స్పూన్స్ వాటర్ వేశాను అండ్ నేను రెడీ చేసుకున్న ఇంట్లోనే రెడీ చేసుకున్న ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాను అనమాట. ఆ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నాను. నేను 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను, అంతే అయింది. వీక్లీ వన్స్ అలా యూజ్ చేస్తానమాట. సో ఆల్మోస్ట్ మీకు 2 ఇయర్స్ ఈజీగా వచ్చేస్తుంది. నేను ఆ బౌల్లో అంటే వాటర్ ఉన్న బౌల్లో 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఆ స్పూన్ కూడా మీకు చూపిస్తాను. ప్లాస్టిక్ స్పూన్స్ యూజ్ చేయండి అండ్ తడి తగలనీయకండి. తడి తగలనీయకుండా ప్రిజర్వ్ చేసుకుంటే ఏంటంటే మనకి 1 ఇయర్ to 2 ఇయర్స్ ఈజీగా ప్రిజర్వ్ అయి ఉంటుంది. ఒకసారి చేసుకుంటే 2 ఇయర్స్ వరకు వస్తుంది. సో 1 స్పూన్ వేస్తున్నాను, ఫుల్ స్పూన్ అండ్ దట్స్ ఇట్. ఇప్పుడు నేను దాన్ని మంచిగా మిక్స్ చేసేస్తాను, నార్మల్గా చేత్తోనే మిక్స్ చేసేస్తాను. బ్రష్ అదంతా నేనేం యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు చూసే ఆడియన్స్ అందరూ హౌస్ వైఫ్స్ కానీ ఇది కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఉంటారు. సో వాళ్ళకి ప్రతిదీ ఇన్వెస్ట్ చేయాలంటే కష్టం కాబట్టి ఇలా నేను పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇది కొంచెం మరీ పేస్ట్ లాగా ఉండదు, కొంచెం స్క్రబ్ లాగా ఉంటుంది అనమాట. ఇది నా ఫేస్ ఇప్పుడు చూస్తున్నారు కదా. దాని తర్వాత పూర్తిగా వీడియో అయిపోయాక అప్పుడు మీరు డిఫరెన్స్ చూడండి. నేను డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను, 1 హ్యాండ్తో అప్లై చేస్తున్నాను. కొంచెంసేపు అయ్యాక నేను 2 హ్యాండ్స్ లాస్ట్లో యూజ్ చేస్తాను. అది మరీ పౌడర్ లాగా ఉండదు, నేను చెప్పాను కదా స్క్రబ్బింగ్ ఉంటుంది అనమాట. సో దట్ మీకు డెడ్ స్కిన్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నేను ఇప్పుడు మిర్రర్లో చూస్తున్నాను, అప్పుడప్పుడు కెమెరాలో చూస్తున్నాను, అందుకే మీకు కొంచెం సైడ్కి చూస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు ఏంటంటే సర్క్యులర్ మోషన్లో రబ్ చేయాలి ఫేస్ని, వెరీ జెంటిల్గా, హార్ష్గా రబ్ చేయొద్దు. ఎందుకంటే జస్ట్ పైన ఉన్న డెడ్ స్కిన్ ఒకటే మనకి పోవాలి, లోపల ఉన్న స్కిన్ డ్యామేజ్ అవ్వద్దు, డిస్టర్బ్ అవ్వద్దు. సో ఫోర్ హెడ్ని మాత్రం అసలు మర్చిపోకండి, ఫోర్ హెడ్ అండ్ ముక్కు దగ్గర కూడా, ఎందుకంటే మనకి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ముక్కు దగ్గరే ఉంటాయి కాబట్టి అక్కడ కూడా. అండ్ చీక్స్ కూడా మీరు రబ్ చేస్తే ఏంటంటే కొంచెం ఏమైనా ఫేషియల్ హెయిర్ ఉంటే కూడా గ్రోత్ అనేది తగ్గుతుంది. నేను మొత్తం యూజ్ చేసేస్తున్నాను. 1 స్పూన్ క్వాంటిటీ అయితే ఏంటంటే మీకు ఫేస్కి ఫుల్ ఫ్లెజ్డ్గా సరిపోతుంది, ప్రాబ్లం రాదు. ఎక్కువ ఇంకో 2 స్పూన్స్ తీసుకుంటే హ్యాండ్స్కి కూడా వచ్చేస్తుంది అనమాట. మీరు దీన్ని హ్యాండ్స్కి, నెక్స్ట్కి, ఫేస్కి అండ్ ఎల్బోస్కి, కాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు. బాడీ స్క్రబ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. విటమిన్ అంటే కొంతమందికి లెమన్ పడదు, సో అనమాట. సో కొంతమందికి లెమన్ పడదు, అలాంటి వాడు ఆరెంజ్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే లెమన్తో కంపేర్ చేస్తే ఆరెంజ్ అనేది కొంచెం సటిల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఆరెంజ్ మొత్తం యూజ్ చేయట్లేదు, మనం పీల్ ఒకటి యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా బెనిఫిషియల్ కూడా ఉంటుంది, ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఇప్పుడు నేను కొంచెం మిగిలింది లాస్ట్లో 2 హ్యాండ్స్కి తీసేసుకొని సర్క్యులర్ మోషన్స్లో అప్వర్డ్ డైరెక్షన్లో నేను స్క్రబ్ చేస్తున్నాను అనమాట. ఫోర్ హెడ్ నస్సలు మర్చిపోకండి, ఎందుకంటే సన్ టాన్ అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ముక్కుని కూడా మర్చిపోకండి, ఎందుకంటే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేసుకోవాలంటే ఇలా స్క్రబ్ చేసినప్పుడు చాలా ఈజీగా రిమూవ్ అవుతాయి. అండ్ చీక్స్ కూడా, అండర్ ఐస్ కూడా మీరు డైరెక్ట్గా హ్యాండ్ యూజ్ చేయకుండా, నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట, రింగ్ ఫింగర్స్ ఉంటాయి కదా మన హ్యాండ్స్లో, రింగ్ ఫింగర్స్, ఆ రింగ్ ఫింగర్స్ ఇదిగోండి, రింగ్ ఫింగర్స్ యూజ్ చేసి అండర్ ఐస్ మీకు స్క్రబ్ చేయాలన్నమాట. సో స్క్రబ్ స్క్రబ్ స్క్రబ్
ఒక 60 సెకండ్స్ కంటిన్యూస్ స్క్రబ్ చేస్తే ఏంటంటే మన డెడ్ స్కిన్ అనేది పోతుంది. కొంతమంది 10 సెకండ్స్ చేసి నాకేం డిఫరెన్స్ రావట్లేదు అంటారు, అలా కాకుండా 60 సెకండ్స్ టైం పెట్టుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసేసుకుంటాను. సో ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చేసాను అనమాట. మీరు ఎప్పుడూ ఒక మీకంటూ పర్సనల్ టవల్ యూజ్ చేయాలి, ఎవరి టవల్స్ మిక్స్ చేయకూడదు. మీ టవల్ అంటూ మీకు ఉండాలి. చూసారా ఫేస్లో చాలా చాలా గ్లో వచ్చేసింది. మీ టవల్ యూజ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే టవల్ని ఎప్పుడూ డ్యాప్ చేయాలి, తీసుకొని రబ్ చేయొద్దు, బరాబర రుద్దేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. నేను ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను ఆ గ్లో, చాలా క్లీన్గా కనిపిస్తుంది నాకైతే. ఓకే, స్క్రబ్ చేయొద్దు ఎప్పుడు, జస్ట్ డ్యాప్ 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 చేసి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది మనం తీసేయాలన్నమాట. నాకైతే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో టచ్ చేసి చూస్తే క్లియర్గా స్మూత్నెస్ అనేది తెలుస్తుంది. నీట్గా డ్యాప్ చేసేసుకోండి, చూడండి అది స్మూత్ కూడా చాలా స్మూత్ అయింది. సో